నమస్తే రమగారు నమస్తే జయ రమగారు అప్పు ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సంతకాలని సాక్ష్యాలని రకరకాల హడావుడి చేస్తూ ఉంటాం అలా చేసినా కూడా మోస మోసం చేస్తారు మోసపోతూ ఉంటాం కదా ఇప్పుడు అయితే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ స్టాంప్ పేపర్లు అని రిజిస్ట్రేషన్ అని ఇంకొక సాక్షి అనేసి ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదండి ఇలాంటి మోసాలు జరుగుతూ ఉండేవా మోసాలు సాక్ష్యాలు కూడా ఉండేవాన్ని ఉండాలి కదా ఎవరో ఒకళ్ళు మధ్యవర్తులు మధ్యవర్తులు మధ్యలో ఒకళ్ళు ఉండి ఒకళ్ళు అప్పించేవాడు ఒకళ్ళు తీసుకునేవాడు ఒక ఆయుతం రాయించుకోవటము లేకపోతే ఫలానా వాళ్ళు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఎవరో మధ్యవర్తిగా ఉండటము మున్సఫ్ గారు వరుణం గారు ఎవరైనా మధ్యలో ఉండి ఇప్పించటము మాట వాళ్ళ మాట నడవాలి కదా అలా ఉండేది అయితే అన్ని చోట్ల అలా ఉండదు కదా ఏదో మనం మనం తెలుసు కదా అని పదులు ఇరవైలు పాతికలు చేపదొళ్ళు ఇవ్వటం అలా చేసేవాళ్ళు ఇదివరకు ఇచ్చినవాడు వెనక్కి తిరిగిస్తాడు ఇవ్వని వాడు ఎగ్గొట్టేవాడు ఎగ్గొట్టేస్తూనే ఉంటారు అలా అదొక పద్ధతి అదొక అంద మనుషులది ఇలాంటి దాని మీద ఒక కథ చెప్తాం పూర్వం ఒక పల్లెటూళ్ళో నారాయణ శెట్టి గారని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు ఒక రోజు ఆయన కొంచెం వర్షాకాలం ఎక్కడికో నడిచి వెళ్తున్నాడు అప్పట్లో అంతా నడకలే కదా అవును వెళ్తుంటే ఆయనకు కోటయ్య అని ఒక రైతు కనపడ్డాడు కనపడేసరికి ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు ఆ కోట ఏమన్నాడంటే బాబు వానాకాలం వచ్చేసింది ఇల్లు అంతా కురిసిపోతుంది రూపాయి లేదు చాలా కష్టాల్లో ఉన్నాను ఇల్లు కప్పించుకోవాలి మొదట తర్వాత ఏమో ఇల్లు కప్పటంతతో పాటుగా కొంచెం వ్యవసాయానికి కొద్దిగా పెట్టుబడి కూడా కావాలి అని చెప్పి ఒక రెండు వందలు ఇప్పించండి వీలు వెంబడి తీర్చుకుంటాను అన్నాడు అనేసరికి ఈ నారాయణ శెట్టి గారు కొంచెం మెతకవాడు సరే ఆ దారిలో నడుస్తూ నడుస్తూ ఏమన్నాడు అలాగేలే కోటయ్య ఎప్పుడు చెల్లెయగలవు చూసుకుని చెప్పన్నాడు చూసంటే ఏముంది బాబు ఈ వ్యవహారం అంతా తెలి ఇల్లుగా పేసుకుంటాము పొలం పంట వేస్తాను పంట వచ్చాక మీ డబ్బు మీకు ఇవ్వనా పువ్వుల్లో పెట్టి అన్నాడు అనేసరికల్లా ఇప్పుడు దారే పోతున్నారు ఇద్దరు ఒక దారిలో అక్కడ ఎవరు మధ్యవర్తులు కాగితాలు రాసుకోవడానికి నువ్వు ఇంటికో వాళ్ళు మీ ఇంటికో వస్తే ఏదో ఒక ఆయుతము ఒక వ్యవహారము రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు కదా ఈయన ఏం చేశాడు రెండు నిన్న నోట్ల కట్టలో వేయించి రెండు వంద రూపాయలు తీసి ఇచ్చే కోట చేతిలో పెట్టాడు నోట్లు వచ్చినాయి ఈ కథనాటికి పని చేసుకో వీలు వెంబడి తీర్చేసి వడ్డీ ఏం వద్దులే అని చెప్పాడు వడ్డీ వద్దులే అని చెప్పిన వాడు ఎంత మంచివాడు మరి సరే పని అయిపోయింది వర్షాకాలం పోయింది తర్వాత కోటయ్య పనులు అయిపోయినాయి రెండు సంవత్సరాలు గడిచినాయి గడిచేసరికి అలా ఈయన చూస్తున్నాడు ఎప్పుడో ఇస్తాడు ఇస్తాడు అని ఒకనాడు ఒక బజారు వీధిలో ఎదురుపడ్డాడు కోటయ్య ఈయనన్నాడు కోటయ్య నీ పనులన్నీ అయినాయా వ్యవసాయం అది బాగుందా అంటే అన్నీ బాగున్నాయి బాబు అంతా కులసభామని మరి నా బాకీ ఎప్పుడు ఇస్తావు అన్నాడు ఆయన ఏం బాకీ అనేసాడు కోటయ్య అదేమిటి నేను నీకు రెండు వందలు ఇస్తుంది కదా నీ ఇల్లు అవి కప్పించుకోవడానికి మీరు ఇల్లు కప్ప నా ఇల్లు కప్పించుకోవడానికి మీరు ఇవ్వటం ఏమిటండి మీరైతే నాకేం ఇవ్వాల ఒకవేళ కాగితం ఏదైనా రాసుంటే పంపించండి చెల్లుబాటు చేస్తా అనే ఆయన సెట్టి గారు ఉన్నాడు అబ్బాయి మన ఇద్దరం కాగితం ఇక్కడ రాసుకున్నాము ఆ వాళ్ళు ఎక్కడికో వెళ్తూ కదా మనం మాట్లాడుకున్నాం నువ్వు అడిగితే నేను జేబులోంచి తీసిస్తేను కాదు నీకు అన్నాడు అనేసరికాలు ఏమంటే కాగితాలు ఎక్కడ ఈ రోజులో ఎవరైనా ఇస్తారండి మీరు నోటి మాటగా ఇచ్చానని చెప్తున్నారా పైగా మీరు వ్యాపారస్తులు అంతెలివి తక్కువగా మీరు నాకు ఇచ్చానని చెప్పడం ఏంటండి అసలు నేను మీ దగ్గర రూపాయి తీసుకోలేదు మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్నాడు అది పైగా ఇద్దరు ఆయన నిదానంగా మాట్లాడుతున్నాడు వీడు ఇవ్వదా అది ఆటనా గట్టిగా అదురుగా మాట్లాడేశాడు చుట్టుపక్కల జనం చేరా చేరేసరి కల్లా గట్టి గట్టిగట్టిగా అతను కూడా ఈయన ఇచ్చాట నాకు దారేపోతూ ఎవడైనా డబ్బిస్తాడా ఈ కలికాలంలో కాగితం లేకుండా ఇస్తాడా శెట్టి ఇలా అంటున్నాడు రెండు వందలట ఊరికే వచ్చినయ్యా అది ఐదా అని అరిచి కేకలు పెట్టాడు నారాయణ శెట్టి గారు చాలా స్వభావి మంచివాడు కొంతమందికి తెలుసు అందరికీ తెలిసినా కూడా ఈ పత్రం లేకుండా సెట్ ఎందుకు ఇస్తాడు డబ్బు కొద్దిమంది అతని పక్షం కొంతమంది పక్షం అయ్యారు అయితే ఈ జనాల్లో ఎవరో ఒకళ్ళు ఏమన్నారంటే నారాయణ శెట్టి గారు ఎందుకంటే బాధన మున్సిపు గారి దగ్గర తీసుకెళ్దాం తగదా ఆయన చూస్తాడు కదా సరే అక్కడి నుంచి ఏమైంది మున్సపు గారికి నారాయణ తెలుసుపెట్టి గారు తెలుసు సరే రేపొద్దున మున్సపు గారికి అనుకుని ఆ గొడవలోంచి ఆయన లేచి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి ఆనంద పడుకున్నాడు మర్నాడు పోయి గారి ఇంటికి వెళ్ళి చెప్పాడు మేము ఎక్కడికో వెళ్తుండగా ఇట్లా కనపడ్డాడు ఈ విషయం చెప్పాడు ఇల్లు కురుస్తోంది తాటాకు కొట్టించుకుని సిద్ధంగా ఉంది కానీ నాకు డబ్బులు లేవు ఇట్లా ఇట్లా ఉందన్నాడు నేను డబ్బు ఇచ్చాను వీలు వెంబడి తీరుస్తాను అన్నాడు అని వివరం చెప్పాడు చెప్పేసరికి ఆయన ఏం చేశాడు ఈయన పెద్ద మనిషి కదా కోటాయి కబురు చేశాడు కబురు చేశాడు కానీ కోటాయి ధైర్యం ఏంటి కాగితం లేదు సాక్ష్యం లేదు లేకపోయేసరి కదా సరే ఇద్దరు తమ వాదనలు ప్రతివాదనలు సెట్ మున్సపు గారు కూర్చున్న చిన్న సభ ఒక ఆరేడుగురు పెద్దవాళ్ళు ఊరు జనం కొంతమంది అతని వచ్చేవాళ్ళు అతని చుట్టాలు ఈయన వచ్చి ఈయన దగ్గర పనివాళ్ళు చుట్టాలు చేరారు గుంపంతా రచ్చబండ దగ్గర చేరుతారు చూడు పల్లెటూళ్ళు అంతే సరే మున్స గారు అన్నాడు కాదండి మరి మీరు డబ్బిచ్చేటప్పుడు సాక్ష్యం లేదు కదా అక్కడ ఎవరు లేరు ఇంకేముంది మీరు ఎక్కడ ఉంటున్నారంటే చెట్లు ఉన్నాయండి దారిలో నడుస్తున్నాం మరి చెట్లు అవి ఉన్నాయి అయితే సరే మరి చెట్టును సాక్ష్యాన్ని పిలుద్దాం అనే వాళ్ళు అందరూ నవ్వారు సభలో వాళ్ళు మరి చెట్టు సాక్షి అంటే ఎందుకు ఉండదు చెట్టుకు ప్రాణం లేదా అంటే ఉంది చెట్టుకు ప్రాణం ఉంది కాబట్టి అది పెరుగుతుంది ప్రాణం లేని చెట్టు ఏమవుతుంది చచ్చిపోతుంది ప్రాణం ఉన్న చెట్టు పెరుగుతుంది శాఖ శాఖలుగా అటు ఇటుగా వెళుతుంది ఆకుపచ్చగా చిగురేస్తుంది గాలికి రమ్మాడిస్తుంది ప్రాణం లేనిది ఏమి ఆడించదు కదలదు కదా ముద్దుగాలా ఉంటుంది కాబట్టి చెట్టుకు ప్రాణం ఉంది చెట్టు కూడా సాక్ష్యం చెప్తుంది అని చెప్పి గారు మీరు పని చేయండి మీరు ఏ చెట్టు దగ్గర డబ్బు డబ్బిచ్చారని మీరు అనుకుంటున్నారో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రేపు సభలో సాక్ష్యం చెప్పడానికి రమ్మని చెప్పిరండి అంటే సరేనండి అని నారాయణ శెట్టి గారు నడుచుకుంటూ పోయాడు పోయేసరికి అలా ఎప్పటికీ రాల ఈ మున్స గారు నాడు ఏమిటి గారు ఇంకా రాలేదు ఇంతసేపు అయింది ఆనంగానే ఈ కోట అన్నాడు ఆ ఎక్కడండి ఆ పొలం గట్టు చెరువుగట్ అంతా నడిచెళ్ళద్దా అంతా నడవాలి అసలే వర్షాకాలం బురదగా ఉంది ఈ బురదలో ఆయన నడవాలి ఆ ముందుకెళ్ళాలి తోపులోకి వెళ్ళాలి తోపులో తాటి చెట్ల మధ్యలో ఉన్న చెట్లని అసలు చెట్టేదో ఆయన గుర్తుపట్టాలి ఓ సమయం పట్టదు మరి అన్నాడు ఆనంగానే ముంసపు గారు లేచి చేతుగారతో పెడేయాలి ఒకటి కొట్టాడు కోటయ్యని దొంగ వెధవా ఆయన నీకు ఎక్కడ డబ్బు ఇచ్చాడో నీకు తెలుసు తెలుసు అసలు మర్రి చెట్టు ఏదో తెలుసు నువ్వు డబ్బు తీసుకుని మోసం చేస్తున్నావు ఇలా చేస్తున్నావు జనం అందరికీ అర్థమైపోయింది ఏం జరిగింది రెండు దెబ్బలు కొట్టేసాడు ఆయన పెద్ద మనిషి నీ అవసరానికి నోటి మాటకి డబ్బిస్తే నిన్న ఆయన్ని వా రోడ్డు మీద అల్లరి చేసి ఇవాళ తీర్పు కూడా తీసుకొచ్చావు నువ్వు చెప్పేసిందిగా మర్రి చెట్టు సాక్ష్యం అంతే ఆయన తిరిగి వచ్చేసరికి అలా కోటాయి చెవులు రెండు పుచ్చుకుని గొంతు కూర్చుని ఉన్నాడు రోడ్డు దీని మీద రచ్చబండి దగ్గర తప్పు చేసిన వాళ్ళకి వెళ్ళి రెండు వందలకి ఈ రెండు సంవత్సరాలకి వడ్డీ కట్టించి ఇచ్చారు అప్పుడు ఆయన ఏమన్నాడు మొదటగా గారు వడ్డీ ఇప్పుడు వడ్డీతో సహా కట్టించారు పరువు పోయి పరువు పోయింది ఊళ్ళో కోటాయి అడిగితే ఇవ్వద్దు అన్న కాగితం రాయించి వాళ్ళ గోడ కట్టించేశారు కోటాయికి అప్పు ఇవ్వకూడదు కథ కంచికి మనం భలే ఉండే నమ్మగారి స్టోరీస్ మాత్రం నమస్తే అండి నమస్తే జయ